హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్డాటర్. ఐఎమ్ యువర్స్ నీరు. ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ అండి, యాష్ గార్డ్ జ్యూస్. యాష్ గార్డ్, పపీతా, బూడిద గుమ్మడికాయ, పేరేదైనా దీంట్లో పోషకాలు అయితే పుష్కలంగా లోడెడ్ అండి. అవేంటో చూద్దామా ఫ్రెండ్స్. ఇందులో ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, విటమిన్ సి, థయామిన్, నియాసిన్, B3 వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయండి. క్యాలరీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంది. అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. బయట ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా, వాటి వల్ల మనకి హీట్ చేస్తుంది కదా మన బాడీ, కూల్ అయ్యేదానికి కూడా ఈ జ్యూస్ చాలా యూజ్ అవుతుందండి. ఎప్పుడు నీరసంగా బద్ధకంగా కూర్చుంటున్నారా, రక్తహీనతతో బాధపడుతున్నారా, అలాంటి వాళ్ళకి కూడా ఈ జ్యూస్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, దీంట్లో B3 విటమిన్ ఉండటం వల్ల. అదేవిధంగా పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తుందండి. దీనివల్ల మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేయటం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్తో బాధపడే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా యూజ్ అవుతుందండి. ఫ్రీక్వెంట్గా దీన్ని తీసుకుంటూ ఉంటే కనుక ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఒక 1 వీక్ కంటిన్యూస్గా పరగడుపున ఈ జ్యూస్ తాగుతూ ఉంటే మీకు ఎసిడిటీ, కాన్స్టిట్యూషన్ రెండు సమస్యలు మీకు దూరం అవుతాయండి. అదేవిధంగా 1 మంత్ కంటిన్యూస్గా తాగారంటే కనుక మీ ఫేస్లో గ్లోనెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇది అవైలబిలిటీలో లేదు అనుకుంటే సొరకాయతో కూడా ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగచ్చండి. యాక్చువల్లీ ఇది ఉత్తదే కూడా బాగుంటుంది, కానీ నేను దీన్ని మా బాబుకు కూడా ఇస్తాను. సో అందువల్ల నేను హనీ లెమన్ కూడా యూజ్ చేస్తున్నానండి. దీంట్లో నేనైతే ఒక 1/4 ముక్క యాష్ గార్డ్ని ఈ విధంగా చెక్కు తీసి సన్నగా కట్ చేసుకున్నానండి. ఈ గింజలు చూసారా, ఇవి కూడా చాలా లేతగా ఉన్నాయన్నమాట. సో నేను గింజలతో సహా వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/4 చెక్క నిమ్మకాయ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నానండి, 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వీటన్నిటినీ మిక్సీలో వేసుకొని ఈ విధంగా వీటన్నిటినీ మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొంచెం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి పర్రని తిప్పామంటే కనుక మన జ్యూస్ రెడీ అయిపోతుందండి. ఇంకేముంది, వడగట్టేసుకొని తాగేయటమే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ విధంగా వడగట్టేసుకుంటున్నానండి ఫిల్టర్ సహాయంతో. ఇదైతే చాలా బాగుంటుందండి, అంటే దీనికి ఎటువంటి వాసన, వగురు, రుచి అనేది ఏమీ ఉండదు, ప్లెయిన్గా బాగుంటుంది. ఉత్తదే కూడా తాగొచ్చు, లేదా అనుకుంటే కొంచెం పుదీనా, జీలకర్ర, కొత్తిమీర, కొద్దిగంత బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ విధంగా కూడా తాగొచ్చు అనమాట. నేనైతే ఇది రెగ్యులర్గా మా బాబుకు కూడా ఇస్తానండి, అందుకని నేను లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని రోజు మార్నింగ్ పరగడుపున తీసుకునే ప్రయత్నం చేద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.